మా రొయ్యేరాజు వీడియోలను మిస్ అవ్వకుండా చూడటానికి రొయ్యేరాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. వీరయ్య గారు, ముందుగా అసలు ఆల్కలినిటీ అంటే ఏంటి, ఆక్వారంగులు దీని రోల్ ఏంటంటే ఏం చెప్తారు? ఈ ఆక్వారంగంలో అంటే జలసమర్థం తెలుగులో ఈ ఆల్కలినిటీ అనేది క్షారత అంటారు. ఈ ఆక్వారంగంలో ఈ క్షారతతో పాటు అనేక నీటి భౌతిక మరియు రసాయన లక్షణాలు రైతులు ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. ఈ ఆల్కలినిటీ అనేది మిగతా నీటి పారామీటర్స్ని కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఈ ఎందుకు వస్తుందంటే మామూలుగా క్షారత అంటే ఏంటంటే నేలల్లో క్షార నేలలు అని అంటే వాటిని తెలుగులో చౌడు భూములు అని కూడా అంటారు. క్షారత అంటే ఎక్కువగా ఈ లవణాలు, కాల్షియం కార్బనేటు, బైకార్బనేట్లు మరియు హైడ్రాక్సిల్ అయాన్లు అనేవి ఉండటం వలన ఈ క్షారత అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఈ క్షారతకి కొలమానం అంటే మనకి వేరే దీనికి సంబంధించి వేరే పారామీటర్ ఏంటి అని అంటే పిహెచ్. దీని మీద ఆధారపడి, క్షారత్వం మీద ఆధారపడి పిహెచ్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అందులో ఏంటంటే క్షారత్వం ఆమ్లత్వానికి మధ్య జరిగే ఈ న్యూట్రాలిటీ అంటే తటస్థం రావడానికి జరిగే ఈ సంఘర్షణ ఏమంటారంటే దాన్ని మెజర్మెంట్ ఆఫ్ బఫరింగ్ కెపాసిటీ మీన్స్ అటు ఆమ్లత్వానికి క్షారత్వానికి మధ్యలో నీరు ఉండే విధంగా, తటస్థంగా ఉండే విధంగా 7 నుంచి 8 మధ్యలో పిహెచ్ వాల్యూ ఉండే విధంగా చూసుకుంటే ఏమవుతుందంటే ఈ ఆల్కలినిటీ అనేది తటస్థంగా ఉన్నట్లు ఉంటుంది. తర్వాత ఈ ఆల్కలినిటీ అనేది సహజంగా నీటిలో సహజ నీటి వనరులు కానీ బయట నీటి కొండల్లో కానీ ఏం జరుగుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది కీలక పాత్ర వహించింది. కార్బన్ డైఆక్సైడ్ నీటిలో కరిగి బొగ్గుపులుసు వాయు అంటారు. బొగ్గుపులుసు వాయువు నీటిలో కరిగి కార్బోనిక్ యాసిడ్గా మారుతుంది. అట్లాగే ఇతర వాయువులు కూడా ఉన్నాయి, నైట్రస్ ఆక్సైడు మరియు హైడ్రోజన్ సల్ఫైడ్ ఇలాంటివి విషవాయువులు కొన్ని నీటిలో కరగడం వల్ల ఏమవుతుందంటే నీటిలో బొగ్గుపులుసు వాయువు కలిగి ఇవి హైడ్రోజన్ యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అలాగే నైట్రిక్ యాసిడ్ కలిగి నత్రిక ఆమ్లము, హైడ్రోజన్ సల్ఫైడ్ అనే వాయువు కలగడం వల్ల నత్రిక మన సల్ఫ్యూరిక్ యాసిడ్ లాంటివి ఫామ్ అయ్యి నీరు ఎసిడిక్ సైడ్ వచ్చేస్తాయి. అంటే వర్షం పడేటప్పుడు ఏంటంటే నీటిలో వర్షం పడేటప్పుడే ఈ వాయువులన్నీ దాంట్లో కలిసి సహజంగా వాన్ నీరు ఆమ్లత్వం వైపు ఉంటుంది. బట్ భూమి మీద పడిన వెంటనే ఏమవుతుందంటే ఈ నీరు భూమిలో ఉన్నటువంటి సున్నం ఇలాంటివి రాతి ఉంటాయి కదా, కాల్షియం ఇలాంటి పదార్థాలని అబ్జర్వ్ చేసుకొని కార్బోనేట్లుగా, బైకార్బోనేట్లుగా మరియు హైడ్రాక్సిల్ అయాన్స్గా ఏర్పడి నిదానంగా ఈ క్షారత అనేది పెరుగుతూ ఉంటుంది. ఆల్కలినిటీ అనేది బేస్ వైపు వస్తుంటుంది, యాసిడ్ సైడ్ నుంచి బేస్ వైపుకి మారుతూ ఉంటుంది. ఇది సహజంగా నీటిలో జరిగేదే. ఎందుకంటే CO2 + H2O ఈజ్ ఈక్వల్ టు H2CO3. H2CO3 నుంచి ఒక హైడ్రోజన్ అయాన్ అంటే ధనాత్మక హైడ్రోజన్ అయాన్ విడిపోవడం వల్ల HCO3- అంటే ఒక నెగిటివ్ అయాన్ ఏర్పడుతుంది. దాని నుంచి మళ్ళీ ఒక ఇంకొక హైడ్రోజన్ అయాన్ విడిపోయి కార్బోనేట్ ఏర్పడుతుంది. అంటే ఇక్కడ కార్బోనేట్ వచ్చేసరికి క్షారత అనేది 8 అండ్ 7 అబౌవ్ 8 మధ్యలో వచ్చేస్తాం. అంటే నీటిలో ఇది నిరంతరం జరిగేది, కార్బన్ డైఆక్సైడ్ కరగటము, అది కార్బోనిక్ యాసిడ్గా మారడం, కార్బోనిక్ యాసిడ్ మరలా డిసోసియేట్ అయ్యి కార్బోనేట్గా విడిపోవడం. ఈ కార్బోనేట్లు కాల్షియము, మెగ్నీషియం ఇలాంటి అయాన్లతో బంధం ఏర్పరచుకొని కాల్షియం కార్బోనేటు, మెగ్నీషియం కార్బోనేటు ఇలాంటి కార్బోనేట్లు ఏర్పడి ఇవి కూడా మళ్ళీ చేపల పెరుగుదలలో ఎంతో కీలక పాత్రను వహిస్తాయి. మరో ఏ రాజు టోల్ ఫ్రీ నెంబర్ 1800-123-9933కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చు.